తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ అమలు చేసింది. టింగ్ టింగ్ మనీ రైతుల బ్యాంకు ఖాతాల్లో 100,000 రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్ కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫైల్ క్లిక్ చేయడం వల్ల రైతుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. అంతేకాదు రైతుల ఫోన్లో ఉన్న మిగతా నంబర్లకు కూడా మెసేజ్లు వెళ్తాయని అంటున్నారు. ఆ తర్వాత సైబర్ నేరస్తులు గూగుల్ పే, ఫోన్ పే తదితర యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు దోచేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రెడ్డి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాలోనే జమ చేస్తుంది. ఆ జమ చేసిన డబ్బులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే సైబర్ నేరగాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి సైబర్ నేరాల నుంచి వచ్చే లింకులు కానీ ఆ మెసేజ్లకు కానీ ఎలాంటి రిప్లై ఇవ్వకుండా ఉండాలి రైతులు అని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఓటీపీలు అడిగి అమాయకుల డబ్బులను కొట్టేసే సైబర్ క్రిమినల్స్ మళ్ళీ ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లలో జమ అవుతాయి. కాబట్టి ఈ రుణమాఫీ నుంచి ఫోన్ చేస్తున్నామని కానీ లేదంటే లింకులు పంపించేసి వాటిని క్లిక్ చేయమని చెప్పడం కానీ ఓటీపీలు వస్తాయి, ఓటీపీలు చెప్పండి అని చెప్పేసి రైతులకి ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకొని ఆ నేరాలకు పాటుపడే అవకాశం ఉంది, రైతుల అకౌంట్ లో ఉన్న డబ్బులను కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సూచనలు సైబర్ క్రైమ్ పోలీసుల నుండి సూచించడం జరిగింది. ఎలాంటి ఓటీపీలకి కానీ ఫోన్ కాల్స్ కానీ రెస్పాన్స్ కావద్దు, ప్రభుత్వం నుండి ఎలాంటి ఫోన్లు కూడా రావు, బ్యాంకుల నుంచి కూడా కష్టమే, రైతులకి ఎవరు కూడా పూర్తి డీటెయిల్స్ అడగరు అని చెప్పేసి కూడా మీరు పోలీసులు ఆ రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఫోన్ నెంబర్లకి ఇతర ఓటీపీలు అడగడం కానీ లేదంటే ఆ ఒక లింకులు కానీ పంపించి ఆ లింకులను క్లిక్ చేయమని చెప్పడం కానీ చేస్తే అవి చేయకుండా ఉండాలి అని చెప్పేసి కూడా జాగ్రత్తలు చెప్తున్నారు ఉమాశ్రీ. థ్యాంక్ యూ సురేష్.